కృష్ణా జిల్లా గన్నవరంలో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. తెల్లప్రోలు పోలింగ్ కేంద్రం దగ్గర వైసీపీ అభ్యర్థి వల్లభనేని వంశీ, టీడీపీ అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు అనుచరులు గలాటాకు దిగారు. రెండు వర్గాలు కూడా పరస్పరం దాడులు చేసుకున్నాయి. ఈ దాడుల్లో కొన్ని కార్లు ధ్వంసమయ్యాయి. అక్కడి నుంచి పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. పోలింగ్ ముగిసే సమయానికి గన్నవరంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి అయితే చోటు చేసుకుంటున్నాయి. చూడొచ్చు మనం విజువల్స్ లో కూడా గన్నవరం టీడీపీ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో, యార్లగడ్డ వెంకట్రావు వాహనం అయితే పూర్తిగా ఈ దాడుల్లో అయితే ధ్వంసమైంది. తాళప్రోలు పోలింగ్ బూత్ కు సంబంధించిన అక్కడ వ్యవహారంలో ఆ టీడీపీ వైసీపీ వర్గాలు రెండు వర్గాల మధ్య కూడా తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో యార్లగడ్డ వెంకట్రావు కారుని పూర్తిగా అయితే ధ్వంసం చేసిన పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం యార్లగడ్డ వెంకట్రావు పూర్తి తన అనుచర వర్గం మొత్తాన్ని తీసుకొని కూడా ప్రస్తుతం విజయవాడ రామరపాడు ఉన్నట్టు ఆ పోలింగ్ బూత్లకు అయితే వస్తున్న పరిస్థితి కూడా ఉంది. ఈ నేపథ్యంలో మొత్తం చోటు చేసుకున్నాయి అటు యార్లగడ్డ వెంకట్రావు వర్గం, మరోవైపు వంశీ వర్గం కూడా. చూడొచ్చు మనం పూర్తి స్థాయిలో దాడులకు సంబంధించి అద్దాలన్నీ కూడా ధ్వంసమైన పరిస్థితి. ఈ రాళ్లతో ఈ ఇరు వర్గాల దాడుల నేపథ్యంలో కార్ల అద్దాలు అయితే పూర్తిగా ధ్వంసమైన పరిస్థితి అయితే మనకి గన్నవరంలో ఈ ఉద్రిక్త వాతావరణానికి సంబంధించిన పరిస్థితిని అంచనా వేయచ్చు. ఇదైతే ఇంకా వైసీపీ కేడర్ కూడా ఇక్కడ పరస్పర దాడులకి దిగిన నేపథ్యంలో కొంత ఉద్రిక్త వాతావరణం అయితే ప్రస్తుతం మనకి కనపడుతుంది. చూడొచ్చు ఎనికేపాడు పోలింగ్ బూత్ లో అటు టీడీపీ ఇటు వైసీపీ రెండు వర్గాలు కూడా పరస్పర ఘర్షణకి దిగిన నేపథ్యంలో మొత్తం వ్యవహారం అంతా కూడా తీవ్ర ఉద్రిక్తతకైతే చోటు చేసుకున్న పరిస్థితి మనకి స్పష్టంగా కనబడుతుంది. 6 గంటల సమయంలోపు ఎవరైతే ఓటు హక్కు వినియోగించుకుంటానికి పోలింగ్ కేంద్రాలకు వస్తారో వాళ్ళందరితో ఓటు వేయిస్తాకి అనుమతి ఇస్తామని చెబుతున్న నేపథ్యంలో ప్రస్తుతం రెండు వర్గాలకి సంబంధించిన కేడర్ కూడా ఈ ఆందోళనకి దిగిన పరిస్థితి మనకి స్పష్టంగా కూడా కనబడుతుంది. పోలీసులు ఇరు వర్గాలని కూడా అదుపు చేసే ప్రయత్నం అయితే ఒకవైపున చేస్తున్నారు, కానీ కొంత ఆ పరిస్థితి చేజాడుతున్న పరిస్థితి మనకి స్పష్టంగా కనబడుతున్న పరిస్థితి అయితే స్పష్టంగా కనబడుతుంది. దీంతో పాటు ఇంకొక 4 పోలింగ్ బూత్లు ఏదైతే ఉన్నాయో, రామవరపాడు, ఎనికేపాడు, ప్రసాదంపాడు, వీటి అన్ని చోట్ల కూడా ఇదే విధమైన ఉద్రిక్త పరిస్థితి అయితే చోటు చేసుకుంది. కెమెరా పర్సన్ లక్ష్మణ్, శ్రీకాంత్ అంటే విజయవాడ.